పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ధర్మపురి శేషప్ప కవి గారు రాసిన నరసింహ శతకం నుండి ఒక చక్కని పద్యము పసరంబు పంజైన పశుల కాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాళైన ప్రాణనాదుని తప్పు తనయుండు దుష్టైన తండ్రి తప్పు సైన్యంబు చెదరిన సైన్యనాదుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు హస్తి దుష్టైన హస్తీపకుని తప్పు ఇట్టి తప్పు లెరుంగక ఇచ్చ మెలగుదురి పుడి పుడీయవని జనులు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస

పసరంబు పంజైన పశుల కాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాళైన ప్రాణనాదుని తప్పు తనయుండు దుష్టైన తండ్రి తప్పు సైన్యంబు చెదరిన సైన్యనాదుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు హస్తి దుష్టైన హస్తీపకుని తప్పు ఇట్టి తప్పు లిరుంగక ఇచ్చినటుల మిలగు దురిపుడికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి పశువు చెడ్డదైతే పశువుల కాపరి తప్పు ప్రజలు చెడ్డవారైతే పరిపాలించే ప్రభువు తప్పు భార్య గయ్యాలిదైతే భర్త తప్పు కొడుకు చెడ్డవాడైతే తండ్రిది తప్పు సైన్యము చెదిరిపోతే సైన్యాధిపతి తప్పు కూతురు చెడ్డదైతే తల్లిది తప్పు గుర్రము చెడ్డదైతే రౌతుది తప్పు ఏనుగు చెడ్డదైతే మావటివాడిది తప్పు ఈ విధంగా తప్పులు తెలియక ఈ కాలంలో ప్రపంచమందలి ప్రజలందరూ తమ ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారయ్యా మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు